హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై సందిగ్ధత నెలకొనింది. అన్ని కేడర్లలో కలిపి 12,370 టీచర్ పోస్టులకు డిఎస్సి నిర్వహిస్తామని డిసెంబర్లోనే షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ తదుపరి కార్యాచరణ విషయంలో ఖచ్చితమైన ప్రకటన చేయలేదు. నెల గడిచినా ఇప్పటి వరకు టీచర్ పోస్టులను తేల్చలేకపోయింది. తాజాగా 14,000కు పైగా పోస్టుల భర్తీకి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి చేతులు దులుపుకుంది. మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ప్రకటనకు, విద్యాశాఖ తాజాగా పంపిన ప్రతిపాదనకు పొంతన కుదరడం లేదు. డిఎస్సి ద్వారా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులకి భర్తీ చేయదలుచుకున్నారో స్పష్టత అనేది ఇవ్వడం లేదు. అదేమంటే ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ను పంపించామని చెబుతున్నారు. అయితే విద్యాశాఖ ప్రతిపాదించిన అన్ని పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించే అవకాశం లేదని వినబడుతోంది. రేషనలైజేషన్ తర్వాత సుమారు 5,200 పోస్టులు మిగిలాయని, మరో 2,000 వరకు డ్రాయింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్ పోస్టులు భర్తీ చేయవలసి ఉందని సమాచారం. మిగులు పోస్టులను రద్దు చేయకుండా అవసరం ఉన్న పోస్టులకు బదిలీ చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి. మొత్తం మీద దాదాపు 22,000 వరకు టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి. డిఎస్సిపై ప్రకటన చేసిన సందర్భాల్లోనే అంతకు ముందుగానే టెట్ నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేశారు. సాధ్యాసాధ్యాలు, ఆశావాహ అభ్యర్థుల మనోభావాలను అంచనా వేయని కారణంగా ఇప్పటికే పలుమార్లు టెట్ షెడ్యూల్ను సవరించారు. ఇదిలా ఉంటే టెట్ షెడ్యూల్లో పేపర్ 3ని ముందుగా ఎందుకు చేర్చలేదో సమాధానం లేదు. పోనీ భాషా పండితులకు ప్రత్యేకంగా పేపర్ 3ని నిర్వహించదలుచుకున్నప్పుడు ఇచ్చిన సిలబస్ ప్రిపరేషన్కు సమయం సరిపోతుందా అన్న విషయం తెలుసుకున్నట్లు లేదు. తీరా సంబంధిత అభ్యర్థులు ఆందోళనతో రోడ్డెక్కిన తర్వాత కానీ విషయం అందరికీ అర్థం కాలేదు. ఎట్టకేలకు 3వ టెట్ షెడ్యూల్ వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో ప్రకటించలేదు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 4 మధ్య నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. తర్వాత 10వ తరగతి, ఇంటర్, ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని టెట్ పరీక్షలు నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టెట్ నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తే తప్ప డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఈ వ్యవహారం అంతా విద్యార్థులను ఆందోళనలో పడేసింది. సో ఫ్రెండ్స్, ఈ న్యూస్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో వెలువడింది. కాబట్టి డిఎస్సి పైన చాలా అపోహలు అనేటివి ఉన్నాయి. ఎన్ని పోస్టులు వస్తాయో తెలీదు, ఎన్ని పోస్టులను చేరుస్తున్నారో తెలీదు. అలాగే ఈ షెడ్యూల్ మాత్రం వీళ్ళకు అందిన సమాచారం ప్రకారం 21 ఫిబ్రవరి నుంచి మార్చి 4 మధ్యలో నిర్వహించవచ్చు అని సమాచారం అందినట్లు వీళ్ళు రాశారు. సో ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయ్యి బాగా రాస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు డిఎస్సి మళ్ళీ తొందరగా ఉండొచ్చు, కాబట్టి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు చదవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ మీద ఏదైనా కొత్త న్యూస్ వస్తే నేను ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.